Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వరుసగా నేతల వాలంటరీ రిటైర్మెంట్, టీడీపీలో అసలేం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ నేతల వైఖరే చెబుతోంది. వరుసగా టీడీపీ నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు, స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నారు. ఇది పార్టీలో ప్రమాదకరమైన సంకేతాలు పంపుతుంది. ఎన్నికల ముందు నుంచే ఈ రాజకీయ సన్యాసాలు పసుపు పార్టీలు ప్రారంభమయ్యాయి. సీనియర్ నేతల రాజకీయాలు దూరం కావడానికి కారణాలేంటి? పార్టీ పరిస్థితి బాగాలేదనా? నాయకత్వంపై నమ్మకం లేకనా? టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదనా? ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు పార్టీలో సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆయనకు రాజకీయాల్లో సమకాలీకుడు చంద్రబాబు ఇంకా పాలిటిక్స్లో ఉన్నా కేఈ మాత్రం తాను ఇక రాజకీయాల్లో ఉండనని చెప్పారు. ఇక ఎన్నికలలో పోటీ చేయనని కూడా చెప్పారు. దీంతో పత్తికొండ ఎమ్మెల్యే స్థానాన్ని ఆయన కుమారుడు శ్యాంబాబుకు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఇక అనంతపురంలో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక్కడ సేమ్ అలాగే ఆయన కుమారుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక చిత్తూరు జిల్లాలో కీలకంగా ఉన్న గల్లా కుటుంబం నుంచి కూడా రాజకీయ సన్యాసం మాట వినిపించింది. గల్లా అరుణ్ కుమారి పార్టీ పదవుల నుంచి తప్పుకోవడం దీనికి సంకేతంగా చెబుతున్నారు. గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉండడంతో ఆమె పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ తన కుటుంబం పోటీ చేయదని చంద్రబాబుకు నేరుగా చెప్పేశారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని, వేరే వారికి టికెట్ ఇచ్చుకోవచ్చునని చంద్రబాబుకు నేరుగా చెప్పడంతో ఆయన అవాక్కైనట్లు తెలిసింది. తనపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమ్మపై చర్యలు తీసుకోకపోవడంపై నాని ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు నాయకత్వంలో అనేక మంది సీనియర్ నేతలు స్వచ్ఛందంగానే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు.